నేత చంద్రబాబు నారా లోకేష్ తో ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ భేటీపై మంత్రి అమ్మట్టి సెటైరికల్ కామెంట్స్ చేశారు. ప్రశాంత్ కిషోర్ చంద్రబాబు నాయుడిని కలవడం ఆశ్చర్యం కలుగుతుందన్నారు ఆయన. గతంలో పీకేపై చంద్రబాబు నారా లోకేష్ చేసిన విమర్శలు గుర్తు చేసుకోవాలన్నారు. ప్రశాంత్ కిషోర్ ను డెకాయిట్ అని చంద్రబాబు గతంలో అన్న వ్యాఖ్యలను గుర్తు చేశారు. పీకే గతంలో ఎన్నో పార్టీలకు పనిచేశాడన్నారు అమ్మట్టి. తమ రాజకీయాల కోసం తండ్రి కొడుకు ఎంతటి నీచానికైనా దిగజారుతారని ఈ భేటీ ఒక నిదర్శనమని అన్నారు. టీడీపీని ఏం చేసినా బతికించలేరంటూ, మెటీరియల్ బాగా లేకపోతే మేస్త్రి ఏం చేస్తాడంటూ సెటర్లు వేశారు అంబటి. ఆయన పీకే కాదు బీడీ అన్నాడు చంద్రబాబు నాయుడు గారు. బీడీ అంటే బీహార్ డెకాయిట్. ఎక్కడి నుంచో బీహార్ డెకాయిట్ వచ్చాడు ప్రశాంత్ కుమార్. ప్రశాంత్ కుమార్ ఆయన తోకలు కత్తిరిస్తాం, ఆయన ఏమన్నా చేస్తాడా, ఏం చేయగలడు అని ఆయన మీద ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడారు. అంతేకాదు కోడికత్తి గురించి, లేదు బాబాయిని హత్య చేసిన సందర్భాల గురించి, ఇవి గురించి మాట్లాడుతూ మత కలోలాలు సృష్టించారు, హత్యలు చేయించారు. ఇవన్నీ కూడా బీహార్ నుంచి వచ్చినటువంటి బీహార్ డెకాయిట్ ప్రశాంత్ కిషోరే చేయించాడు అని సాక్షాత్తు నారా చంద్రబాబు నాయుడు గారే చాలా స్పష్టంగా చెప్పాడు. ఈ లోకేష్ కూడా అప్పుడు మంత్రిగా ఉన్నాడు, ఆయన కూడా ఏం చెప్పాడంటే ఈ ప్రశాంత్ కిషోర్ అనే వ్యక్తి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి నమ్మకం లేక వారిని తెచ్చుకున్నారు అనేటువంటి కామెంట్స్ చేశారు. అవన్నీ ఇప్పుడు గుర్తు చేసుకోవాల్సినటువంటి అవసరం ఉందని నేను చెప్పదలుచుకున్నాను. ఎందుకంటే ఎంతగా చంద్రబాబు నాయుడు గారు లోకేష్ గారు దిగజారిపోతారో గుర్తుపెట్టుకోండి, అవసరమైతే ఎలా కాళ్ళు పట్టుకుంటారో గుర్తుపెట్టుకోండి. ఒకప్పుడు బీహార్ డెకాయిట్ అని తిట్టినటువంటి ప్రశాంత్ కిషోరే ఇవాళ మాకు వ్యూహకర్తగా కావాలని ఢిల్లీ వెళ్ళి బతిమని ఆడి తెచ్చుకున్నారు. అంటే వారికి ఆ కాన్ఫిడెన్స్ లేదని కూడా ఈ సందర్భంగా నేను మనవి చేస్తున్నా, ప్రజలకు కూడా అర్థమై ఉంటుందని నేను మనవి చేస్తున్నా. అందువల్ల నేను చాలా స్పష్టంగా చెప్పదలుచుకుంది ఏంటంటే, ఆ పీకే అయినా ఈ పీకే అయినా తెలుగుదేశాన్ని బ్రతికించే పరిస్థితి లేదని చాలా స్పష్టంగా చెప్పదలుచుకున్నా. అంతేకాదు నేను ట్వీట్ చేసిన విషయం కూడా మీ అందరూ చూసే ఉంటారు, మళ్ళా చెప్తున్నా, మెటీరియల్ మంచిది కాకపోతే మేస్త్రి ఏం చేస్తాడు, ఏమైనా చేయగలుగుతాడా? మెటీరియల్ బాగుండాలి కదా దేనికైనా. మెటీరియల్ బాగుంటే మేస్త్రి దాన్ని చక్కగా అమర్చగలుగుతాడు. ఇక్కడ మెటీరియలే సరిలేదు, ఎంతమంది మేస్త్రులు వచ్చినా మెటీరియల్ పనికిరాని, మెటీరియల్ని ఏమీ చేయలేరని రాష్ట్ర ప్రజలు, ముఖ్యంగా తెలుగుదేశం కార్యకర్తలు అర్థం చేసుకోవాలని కూడా ఈ సందర్భంగా నేను చెప్పదలుచుకున్నాను. ఇంకా ఏదన్నా ఉంటే డాక్టర్లు అప్పుడప్పుడు ఇది రెండు పనికి వస్తారు డాక్టర్లు, ఒకటి వైద్యం చేయడానికి పనికి వస్తారు, ఒకటి శవ పంచాయతీ చేయడానికి, పోస్ట్ మార్టం చేయడానికి కూడా పనికి వస్తారు. ఇప్పుడు ప్రశాంత్ కిషోర్ చనిపోయినటువంటి తెలుగుదేశానికి పోస్ట్ మార్టం చేయడానికి మాత్రమే పనికి వస్తాడు తప్ప ప్రాణం పోయడానికి పనికిరాడనే వాస్తవాన్ని ఇవాళ కాకపోతే వచ్చి పరిశీలించిన తర్వాత అయినా మీకు అర్థమవుతుందని ఈ సందర్భంగా నేను చెప్పదలుచుకున్నాను. ఎంతమంది ప్రశాంత్ కిషోర్లైనా, ఎంతమంది పవన్ కళ్యాణ్ అయినా కట్టగట్టుకొని వచ్చినా, ఎన్ని వ్యూహాలు చేసినా, ఎన్ని వ్యూహాలు రచించినా తెలుగుదేశం పార్టీని బతికించటం సాధ్యపడే అంశం కాదు. జగన్మోహన్ రెడ్డిని ఓడించటం అంతకంటే సాధ్యం కానటువంటి పని అని అర్థం చేసుకోవాల్సిందిగా ఈ సందర్భంగా చెప్పాలి.